అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘ బృందం పర్యటిస్తుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 3 రోజుల పాటు పర్యటించనున్న బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై సమీక్ష జరుపుతుంది. వివిధ భాగస్వామ్య పక్షాలను స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. మొదటి రోజున జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమవుతారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుపుతారు. రెండో రోజున ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో సంసిద్ధతను సమీక్షిస్తారు. తెలంగాణలోని 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు వారి వారి సన్నద్ధత నివేదికలను సమర్పిస్తారు. మూడో రోజున ఓటర్లను క్రమపద్ధతిలో ఎలా చైతన్యపరుస్తున్నది, ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను కేంద్ర ఎన్నికల బృందం కలుస్తుంది. పర్యటనలో చివరిగా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుందని వికాస్ రాజ్ తెలిపారు.